జై శ్రీ నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరూ ఎదురు చూస్తున్నారు డిసెంబర్ 1 తారీఖు ఎలా ఉంటది ఏంటి అమ్మ ఏం చేసుకోవాలి ఏం పరిహారం చేయాలి అనేసి అడుగుతున్నారు. అయితే ఫస్ట్ నేను డిసెంబర్ 1 ఎలా ఉంటది ఏంటి అని మీకు నేను చెప్పే ముందు నేను మీకు ఇంకొక వివరణ చెప్పాలి. ఏంటంటే చాలా మంది అదేంటి హౌస్ విజిట్ల గురించి అడుగుతున్నారు అలాగే డైరెక్ట్గా వచ్చి నన్ను కలవాలనేసి అడుగుతున్నారు. నేను జనవరి వెళ్ళేదాకా మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ అయితే నేను ఇవ్వట్లా. ఇంకొకటి ఏంటంటే నన్ను చాలామంది అంటే వాళ్ళు ఉన్న ఇల్లు వాస్తు ప్రాబ్లమ్స్ ఉండి అలాగే సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా వాస్తు ప్రాబ్లంలు ఆ ఇంట్లోకి వెళ్ళి చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అసలు వాస్తు నేను చెబుతుంటే మరి అమ్మ మీరు వచ్చి ఒకసారి చూస్తారా అనేసి చాలామంది నన్ను అడుగుతున్నారు. సరే నేనేమనుకున్నానంటే అంటే మామూలుగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేను చూడడం అనేది అలవాటు ఉంది. కానీ ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే కేవలం ఇప్పటి నుంచి మీకు నేను ఈ వీడియో వచ్చిన దగ్గర నుంచి ఒక 2 నెలల పాటు మట్టుకి మీకు హౌస్ విజిట్ల కోసం నేను మీకు అపాయింట్మెంట్స్ తీసుకుంటాను. అంటే తీసుకున్న తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ నేను ఆపేస్తాను. ఆపేసి ఈ 2 నెలల్లోనూ ఇప్పుడు వచ్చినవి ఉన్నాయి చూసారా నేను ఎప్పుడు వెళదాము అనుకుంటున్నానంటే జనవరి లాస్ట్లో అంటే మాక్సిమం మీకు ఫిబ్రవరిలో నేను రావడం అనేది ఉంటుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు అప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళందరూ ఈ ప్రాంతాలను చూసంటే ఇటు హైదరాబాద్ వాళ్ళ లేదంటే వైజాగ్ వాళ్ళ వైజాగ్ చుట్టుపక్కల లేదా హైదరాబాద్ చుట్టుపక్కల లేదంటే బెంగళూరా లేదంటే నాందేడ్ ఇలాగా నాకు ఇలా చాలా మటుకి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి చూసుకుని నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్నది నేను చేస్తాను. కాబట్టి మీకు ఎవరికైనా సరే హౌస్ విజిట్ అంటే మీ ఇంటిని కనుక వాస్తు ప్రకారం చూపించుకోవాలనుకున్న ఒక్కటి గుర్తుంచుకోండి, వాస్తు ప్రకారం అంటే కేవలం నేను చెప్పేది వాస్తు అని అంటే మీరు పుట్టిన డేట్కి మీకు ఆ దిశ నప్పుతుందా లేదా మీ ఇల్లు వాస్తు అంతా బాగుండి ఉండవచ్చు కానీ మీరు మీ ఇంట్లో వేసుకున్న మంచం కానీ బీరువా కానీ గ్యాస్ స్టవ్ కానీ ఈ పెట్టుకునే పరికరాలు అంటే మనం టీవీని కానీ లేదంటే సోఫా సెట్లు కానీ ఎలా వేసుకుంటున్నాము అన్నది కూడా మనకి కన్వీనియంట్ చూసుకుని మనం అంటే బిగించేసుకుంటాం అనేది చేస్తున్నారు. దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నారు. దీన్ని మీకు అందరికీ తెలియదు కాబట్టి నేను మీ దగ్గరికి వద్దామని నేనే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లేదు కాబట్టి నేనే వచ్చి మీకు చూసి మీ ఇంటిని కనుక చూసి మీకు ఇలా ఇలా ఉంది దీన్ని ఇలా మార్పు చేసుకోవాలి లేదంటే మీ పుట్టిన డేట్కి మీరు ఉంటున్న ఇంటి దిశ నప్పకపోతే దాన్ని ఏం మార్పు చేసుకోవాలని చెప్దాం అనుకుని నేను వాస్తుకి విజిట్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా మీ ఇల్లు చూపించుకోవాలి అని అనుకుంటే ఇంకొకటి గుర్తుంచుకోండి, ఒకవేళ మీకు ప్లేస్ ఉంది ఆ ప్లేస్ను కూడా చూపించుకుని మేము ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం అమ్మా అని అనుకుంటే కనుక మీకు ముందే నన్ను తీసుకెళ్ళి చూపించుకోవాలని అనుకున్నా కూడా నేను చూస్తాను. కాబట్టి ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక ముందే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఈ రిజిస్ట్రేషన్స్ అంటే ఇప్పుడు నవంబర్ నుంచి నేను జనవరి లాస్ట్ వరకు అంటే డిసెంబరు జనవరి ఈ 2 నెలలు మీ దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకుని జనవరి కల్లా జనవరి లాస్ట్ కల్లా నేను అపాయింట్మెంట్స్ క్లోజ్ చేయించేస్తాను. క్లోజ్ చేయించేసి ఫిబ్రవరి నుంచి నేను హౌస్ విజిట్స్కి రావడం మొదలు పెడతాను. కాబట్టి అందులోను అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి కోవిడ్ వలన ఇది బాగాలేదు కాబట్టి అప్పటికి ఎలా ఉన్నా ఏం చేసినా నేను మాస్క్ వేసుకునే ఎలాగో వచ్చి మీ విజిట్స్ మీ ఇల్లును అయితే మట్టికి నేను పరిశీలించి నేను చెప్తాను. ఎందుకంటే వాస్తు వలన వచ్చే కష్టాలు విపరీతమైన కష్టాలు ఉంటాయి అది ఎవరికి తెలియదు కాబట్టి అలాగే నేను ఇలా చెబుతున్నాననేసి వేరే వాళ్ళని నేను ఎవరిని తప్పుపడతలేదు కానీ మీకు అది నప్పుతుందో లేదో అన్నది మీ ఇంటికి వచ్చి నేను చూద్దామని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఫిబ్రవరి నుంచి నేను ఖచ్చితంగా వాస్తు విజిట్స్కి వస్తాను, వచ్చి చూస్తాను, చూసి మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తాను. కాబట్టి సరే ఫస్ట్ దాని గురించి చెప్పుకోవాల్సి వస్తే గనక ఈ నెలలో అంటే డిసెంబరు 1 తారీఖు 1/12/2020 మంగళవారం వచ్చింది ఎమర్జెన్సీ
అంటే మామూలుగా కదా నేను మిమ్మల్ని భయపెడుతున్నానని మీరు అనుకోకర్లేదు ఎందుకంటే నా వీడియోస్ విన్న వాళ్ళు నేను చెప్పిన పరిహారం చేసిన వాళ్ళు అమ్మ మేము బాగున్నాం లేదంటే చాలా సమస్యల్లోకి మా చుట్టాలు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారు అన్న వాళ్ళని నేను చాలా మందిని చూస్తున్నాను కాబట్టి మనం ఎలా ఉండాలి ఏంటన్న చెప్తున్నాను ఎందుకు యమా డేంజర్ అని అంటే గనక అందులోనూ ఆ రోజు మంగళవారం వచ్చింది మనకి రోహిణి నక్షత్రం ఉంది అంటే చంద్రుడు నక్షత్రం ఉంది నైట్ 12 అంటే మనకి 11వ నెల లాస్ట్ రోజు 30వ తారీఖు దాటి 1వ తారీఖు వెళ్ళేటప్పటికి రోహిణి నక్షత్రం ఉంది కాబట్టి మృగసర అదేంటి మృగసర నక్షత్రం తర్వాత వస్తుంది కాబట్టి 12 తర్వాతకి ఆల్మోస్ట్ మన న్యూమరాలజీ ప్రకారం 1వ తారీఖు కౌంట్ అయిపోతది కాబట్టి చాలా చాలా జాగర్తగా ఉండాలి ఏం జరగబోతుంది అంటే చాలా మందికి యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి గుర్తుంచుకోండి డిసెంబర్ 1 కాడ నుంచి మళ్ళీ 2021 జనవరి 1 వరకు అంటే డిసెంబర్ 31 వరకు కూడా విపరీతమైన ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి చాలా రకాల సమస్యల్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి యాక్సిడెంట్లు ఉన్నాయి ఉపద్రవాలు ఉన్నాయి అలాగే చాలా మందికి మెడికల్ ఖర్చులు తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఇప్పుడు చూడండి వ్యాపారానికి వచ్చేటప్పటికి పంటలు నష్టపోయి రైతులు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న తుఫానికి చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు అంటే రైతు అని అంటే కేవలం వరి పండించే రైతే కదండి ప్రతి రైతు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అంటే అంత డేంజర్ మనకి డిసెంబర్ నెల కాబట్టి అయితే ఇలా అని చెప్తున్నాను స్వామిని పట్టుకుంటే మనం ఎలా బయటకు వస్తాం అన్నది కూడా మీకు తెలుసు నా ఓల్డ్ నా బిడ్డలందరికీ నేను చెప్పే విషయం తెలుసు కాబట్టి నేను చెబుతున్నాను ఇలా ఉండండమ్మా అనేసి తర్వాత ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం ఒక రకంగా చెప్పాలంటే ఈ తుఫాన్ వలన ఎంతో ఎంతో నష్టాన్ని సవ చూడాల్సి వస్తుంది అందులోనూ 2020లో ఉన్న కష్టాలు ఎలా ఉన్నాయి మనకి ఇది దాటితే 2021 ఎలా ఉంటుంది అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను 2021 ఎలా ఉంటుంది ఆ సంవత్సరం అంతా మనం ఎలాంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు ఏం చేయాలి అన్నది కానీ ఇప్పుడు ఉన్న ఈ డేంజర్ స్థితి నుంచి మనం తప్పుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి మీకు చెప్తున్నా గుర్తుంచుకోండి యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి రైతే కాదు ప్రతి వ్యాపారస్తుడు కష్టాల్లోకి వెళ్ళే అవకాశాలు అంటే కష్టాల్లోకి వెళ్ళే నష్టపోయి ఇబ్బందుల్లో పడిపోయే అవకాశాలు ఉన్నాయి అందులోనూ ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయాలి భార్యాభర్తల గొడవలు ఉన్నాయి అందులోనూ చూడండి బంగారం ధరలు తగ్గుతాయి అంటున్నారు బంగారం ధర తగ్గే అవకాశం లేదు వెండి ధర కూడా అంతే అలాగే అపరాల విషయం ఇలా ప్రతిదీ కూడా మనకి డిసెంబర్ 31 వరకు కూడా సమస్యలు అనేవి భారీగా ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలోనూ మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తలు గొడవలు ఉన్నాయి భర్త గొడవ పెట్టాడు అనుకోండి మనం కామ్గా ఉందాం మనం మాట్లాడద్దు తాయితీగా ఆయనకి ఏదైనా కాఫీయో టీయో ఇష్టం అనుకోండి ఇచ్చేసాం అనుకోండి ఆయనే మాట్లాడి మాట్లాడి కామ్గా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు గొడవ అనేది సర్ది మడిగిపోతుంది అలాగే పిల్లల వలన చాలా చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా తల్లిదండ్రులు కాసుకుని కూర్చోండి ఇలాగన్నమాట అలాగే యాక్సిడెంట్లు అవుతాయంటున్నాను జాగ్రత్తగా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పటికి మనకి ఎలాగా మన స్వామి మన అమ్మ మనకు ఉండగా మనకు భయం ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ మన ధరికి రాకుండా మన స్వామి ఉన్నారు మన స్వామిని మనం పట్టుకుందాం అందులోనూ అదేంటి డిసెంబర్ నెలలో మనం ధనుర్మాసంలోకి ఎంటర్ అయిపోతాం కాబట్టి గోదాదేవిని రంగనాథుణ్ణి శ్రీనివాసుణ్ణి పట్టుకుంటే ఓ విపరీతమైన అదృష్టంలోకి వెళ్తాం కానీ విపరీతమైన కష్టాల నుంచి అదృష్టంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి సరే ఆ రోజున మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్యనారాయణమూర్తికి సంబంధించింది ఏ శ్లోకం చదువుకున్నా చాలా చాలా విశేషం తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది ఏదైనా సరే మీరు చదువుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే శనీశ్వరుడు మీకు దశరథ ప్రోక్త శని స్తోత్రం అని నేను చెప్పాను మీకు నెట్లో టైప్ చేసినా కూడా మీకు వచ్చేస్తుంది లేదు అని అనుకుంటే శనీశ్వరుడు నుంచి తప్పించగలిగిన శక్తి ఎవరికి ఉందంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామికి ఉంది
కాబట్టి ఇవేవి నేను చేయలేమమ్మా అంటే ఒకటే ఒక మార్గం మీరు చేయాల్సింది ఏంటంటే హనుమాన్ చాలీస పట్టుకోండి హనుమాన్ చాలీస పట్టుకొని హనుమాన్ చాలీసని మీరు 3 సార్లు గాని 5 సార్లు గాని పోని మాకు ఓపిక లేదమ్మా అంటే ఒక్కసారైనా సరే మనస్ఫూర్తిగా మీరు హనుమాన్ చాలీస పారాయణం చేయండి ఏం చేస్తారంటే నాయన విపరీతమైన కష్టాలు వస్తాయంట కాబట్టి మేము ఇబ్బందుల్లోకి వెళ్ళకుండగా ఉండాలి అంటే మాకు నువ్వే రక్షణ ఆయన అనేసి హనుమాన్ చాలీస చదువుకోండి చదువుకున్న తర్వాత ఆయనకి కావాల్సిన ఏంటి అరటి పళ్ళు తమలపాకులు అరటి కొబ్బరికాయలు అంటే చాలా ఇష్టం మీరు అవి ఆయనకి రెడీగా పెట్టండి తర్వాత ఇంకొకటి ఏంటంటే చిట్టి గారెలు చేయండి అవి ఎన్ని చేస్తారంటే 22 గారెలు చేయండి చిట్టి గారెలు చేసి ఆంజనేయ స్వామికి నివేదన చేసి మీరు హనుమాన్ చాలీస పారాయణం చేసిన తర్వాత కాసేపు ఇంచుమించుగా ఒక 15 నిమిషాల పాటు రాముల వారి గురించి ఏదైనా మంత్రాన్ని జపించండి పోని మీకు ఏమీ రాదు ఏమీ రానప్పుడు మీరు ఏం చేస్తారంటే శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం ఫస్ట్ మీరు శ్రీరామ జయం అనుకునేటప్పుడు శ్రీరామ జయమే నా జయం అనుకుని మీరు సంకల్పం చేసుకుని శ్రీరామ జయం అనేసి కళ్ళు మూసుకుని శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం ఆ రాముడే నన్ను రక్షిస్తాడనేసి మీరు మంత్రాన్ని చదువుకోండి ఎప్పుడైతే రాముల వారిని ఇందులోకి తీసుకొచ్చామో ఆటోమేటిక్గా ఆంజనేయ స్వామి మనం ఏం చెబితే ఆయన చెవిలో ఈజీగా పడిపోతుందంట అది అంత సులువుగా ఆయన మన కష్టాన్ని తీరుస్తారంట కాబట్టి శ్రీరామ జయం అనుకుంటూ మీరు స్వామిని సేవించుకుని మీరు చిట్టిగారెలు పెట్టండి అరటిపళ్ళు పెట్టండి తమలపాకులు పెట్టండి కొబ్బరికాయలు మీ ఇష్టం మీ ఓపిక కానీ గారెల విషయానికి వచ్చేటప్పటికి ఓపిక లేదు ఇంకోటి లేదు ఎంత ఉన్న వాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా సరే 22 గారెలు పెట్టాల్సిందే అవి చిన్న చిన్న గారెలు వేసి పెట్టండి పెట్టి చక్కగా నివేదన చేసిన తర్వాత ఇంటిళ్ళ పాతి తిన్నారు అని అంటే గనక చాలా 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 అదృష్టవంతులు మీరే అవుతారు మీరు చూడండి ఇలాగా ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస పారాయణం చేయకుండగా రామనామ జపాన్ని గనక చేయకుండగా ఉన్నవాళ్ళు మీరు ఎన్ని ఇబ్బందుల్లోకి ఈ నెలంతా వెళ్తారన్నది మీరే చూడొచ్చు కానీ మనం ఒక చిన్న సమస్య గనక మనకు వచ్చిందంటే దాన్ని తప్పించుకుని మళ్ళీ మనం సమస్యల్లోంచి బయటికి రావడానికి చాలా టైం పట్టేస్తుంది కాబట్టి సమస్యలు లేకుండా చేసుకోవాలంటే భగవంతుడే మనకి ఉన్నారు కాబట్టి ఆ రోజునంతా కూడా ఆంజనేయ స్వామిని చదువు తలుచుకున్న తర్వాత సాయంత్రం వరకు కూడా రామ 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 లేదంటే జై శ్రీతరామ్ అనుకుంటూనే మీరు గడపండి కాబట్టి ఆ కష్టాలు ఏమీ మీకు రాకుండా ఆ రాముడు ఆ ఆంజనేయ స్వామే రక్షించేస్తారండి రామచంద్రుడి దాకా అక్కర్లేదు మనకు అందరికీ తెలుసు కదా కాబట్టి మనమందరం కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలి అని అంటే మనం ఆ రోజు ఆంజనేయ స్వామిని రాముల వారిని పట్టుకోవాలి జై శ్రీ